నమస్కారం, ఎస్విఎన్ న్యూస్కి స్వాగతం. నా పేరు సింధూజ. సీమాంధ్ర కేబుల్ టీవీ ఆపరేటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ట్రాయ్ నిబంధనలు, ఎంఎస్వాల వేధింపులు, వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి గుంటూరు కేబుల్ ఆపరేటర్ శ్రీ గిరిజాశంకర్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో స్కోవా ఆధ్వర్యంలో విశాఖ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తు కాంతులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దివాకర్ పక్కి అధ్యక్షుడు, కోవా మీడియా సోదరులు పాల్గొన్నారు. పదిహేడవ తేదీన గుంటూరు జిల్లా కేబుల్ ఆపరేటరు గిరిజాశంకర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏదైతే ట్రాయ్ తన నిబంధనలు సరళిస్తూ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్కి ఎటువంటి ఆదాయం లేని విధంగా తీసుకున్న నిర్ణయాలు, అంతేకాకుండా ఏదైతే వినియోగదారుడి దగ్గర వస్తున్న సొమ్ములో 80% సొమ్ముని బ్రాడ్కాస్టర్లు కట్టిపెట్టడం, 20% ఎల్సీఓలకి ఎంఎస్ఓలకి సర్దుకోమండం, తద్వారా ఎల్సీఓలకి ఎటువంటి ఆదాయం లేని ఈ నేపథ్యంలో పూర్తిగా బలహీనపడి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియని పరిస్థితిలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ రోజు రాత్రి 3 గంటల వరకు కూడా ఎంఎస్ఓతో అందరు ఆపరేటర్లు చర్చలు జరిపారు. చర్చలు సఫలం అవుతాయని కొండంత ఆశతో ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే విఫలమైందని తెలిసిందో వెంటనే ఆయన సూసైడ్ నోట్ రాసి, మేము బతకడం కష్టం, కనీసం నా చావైనా మిగతా వాళ్ళకి బతుకునిస్తుందేమో, ఎప్పుడైనా సరే ఈ ట్రాయ్ ఈ ఎంఎస్ఓలు అంతా ఆలోచి బ్రాడ్కాస్టర్లు అందరూ ఆలోచించి ఈ వ్యవస్థలో ఉన్న కేబుల్ ఆపరేటర్ నిరుద్యోగ కేబుల్ ఆపరేటర్లకి ఉపాధి కలిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము కోరేది ఏంటంటే, ఏదైనా ఇటువంటి సమస్యలు వచ్చేటప్పుడు ధైర్యంతో ఉండాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోకూడదని, అలాగే ఎవరి కారణం చేతైతే ఆయన సూసైడ్ చేసుకోవాల్సి వచ్చిందో ఆ ఎంఎస్ఓ వాళ్ళు వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని, అలాగే ఆ కుటుంబంలో ఎవరికో ఒకరి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వం ఎక్స్గ్రేషియా కింద 20 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం. దినము యావత్ దేశం కేబుల్ ఆపరేటర్లు అందరూ గత 30 సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారాన్ని నమ్ముకొని కుటుంబాలు పోషించుకునే పరిస్థితి, అలాంటి కేబుల్ వ్యాపారం చేసుకునే ఆపరేటర్లపై ఈరోజు ప్రభుత్వం ట్రాయ్ అనే ఒక నిబంధనతో బండరాయి వేయడం మొదలుపెట్టింది. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా ప్రజలు సేవ చేసుకొని ఏ పథకాలు పెట్టాలి. ఈరోజు ఏమైందంటే కింద నుండి పైకి వెళ్ళవలసింది, పైనుండి కిందకు వచ్చి ఒక పథకం పెట్టింది. కేబుల్ వ్యవస్థ కోట్లలో ఉన్న ప్రజలకి అన్యాయం చేసి, లక్షల్లో ఉన్న కేబుల్ ఆపరేటర్లకు అన్యాయం చేసి, ఒక వ్యక్తి కోసం వందల్లో ఉన్న ఎంఎస్ఓలకి అంతోకింత బిస్కెట్ వేసి, బ్రాడ్కాస్ట్లకి న్యాయం చేసి, 10ల్లో ఉన్న బ్రాడ్కాస్ట్లకి న్యాయం చేసి, ఒక కార్పొరేట్ పెత్తందారిపై ఆధారపడి ఈరోజు ప్రభుత్వం ఈవేళ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి బలైపోయింది ఎవరంటే, ఈరోజు కేబుల్ ఆపరేటర్ 30 సంవత్సరాలు పెట్టి ఇదే వ్యాపారం చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా ఈరోజు ఏం చేయాలో తోచని పరిస్థితి ఇండియా అంతా కూడా ఉన్నది. ఈరోజు ఒక గౌరీశంకరే కాదు, చాలామంది కేబుల్ ఆపరేటర్లు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. బీసీ డిక్లరేషన్ లో బీసీలకు ఏం చేస్తామో చెప్పాము. బీసీ డిక్లరేషన్ పై ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బీసీ డిక్లరేషన్ జగన్ తీసుకున్నారు. ప్రభుత్వం బీసీ సప్లైన్ కు అన్ని నిధులు కేటాయించారు. హడావిడిగా బిల్లు పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రతి కుటుంబం నుంచి డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేయాలన్నదే మా పార్టీ ఆలోచన. చేతివృత్తులు చేసుకునే వాళ్ళను ఆదుకోవాలని జగన్ ఆశయం.
సంచార జాతుల వారికి శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేస్తాం. పురపాలక సంఘాలు నిర్వీర్యం చేస్తున్నారు. టీడీపీ పని అయిపోయింది. చంద్రబాబు ముందు గొప్పలు పోవడానికి గంటా శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు. మా విధానాన్ని చూసి మరింత మంది మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. మేము అధికారంలో ఉన్నామా, భయపెట్టి మా దగ్గరకు రండి అని పిలవడానికి టీడీపీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక మా దగ్గరకు వస్తున్నారు. 100 రూపాయలు తీసుకొని 900 ఇచ్చి సాయంత్రానికి మళ్ళీ 1000 రూపాయలు తీసుకునే పరిస్థితులు మనం చూస్తాం. అటువంటి పరిస్థితులు లేకుండా అందరినీ గుర్తించి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ పేరుని బ్యాంకులో వాళ్ళకి 10,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని బ్యాంకు ద్వారా ఇప్పించి అవసరమైతే వడ్డీ వచ్చి ప్రభుత్వం చెల్లించి వాళ్ళకి లోను తర్వాత క్యాష్ క్రెడిట్ క్యాష్ లిమిట్ అంటాం దాన్ని క్యాష్ లిమిట్ ఆ లిమిట్ని వాళ్ళకి వచ్చి చేసే ఏర్పాటుని చేస్తామని చెప్పాం. మరి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళకలే మళ్ళీ తోసుకున్న వాళ్ళు కానీ చిన్న చిన్న చిరు వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ కొట్టి మీద పెట్టుకున్నవారు కానీ ఫుట్పాత్ వ్యాపారం చేసే వాళ్ళు కానీ వాళ్ళెవరు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి చేయాలనుకో తిరిగే పరిస్థితి లేకుండా చేస్తామన్నారు. ఇది ఆలోచన, ఇది మా తాలూకా తపన, ఒక చేయాలనే ఒక ప్రక్రియ, ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా విధానం, ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకా కమిట్మెంట్ అని పెద్దగా మాట్లాడతారు. పైపెచ్చు మేము బీసీలకు ఎంత చేసాం, బీసీలకు ఎంత చేసాం, చేస్తాం మంత్రులు చేసామంటే అందరూ ఉన్నారు. నీ గవర్నమెంట్లో మంత్రులు ఉన్నారు, పెద్ద అన్ని ప్రతి గవర్నమెంట్లో మంత్రులు ఉన్నారు. బీసీ మంత్రులు ఎవరు లేరు? నేను లేనా రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో, ధర్మం ప్రసాద్ గారు లేరా మంత్రివర్గంలో, కొండదాన రామకృష్ణ గారు లేరా మంత్రివర్గంలో, మొబ్బుదేవి వెంకటరమణ గారు లేరా మంత్రివర్గంలో, అందరూ ఉన్నాం, మేము అందరూ ఉన్నాం. లేదు గొప్ప కానీ ఏదో చేశామని గట్టి చెప్పుకుంటున్నారు. అనాదిగా వస్తుంది ఈ మంత్రులు అనేవి బీసీ వర్గాలతో హక్కు. ఇది ఏ ముఖ్యమంత్రులు వచ్చినా సరే ఏదో పెద్దగా మేమే చేస్తామని ఓడిపరిచామని చెప్పుకునే కంటే దీనికి ఎవరికి ఎవరు దయాదాక్షిణ్యం మీద కాదు. ఇది వాళ్ళకి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి? మీరు ఆ ప్రాధాన్యత వాళ్ళతో ఆయా కులాలకి జరిగిన మంచి ఏంటి, మేలేంటి? అది కావాలి, అది కావాల్సిన విషయం. ఇక్కడ మంత్రులు, ఇక్కడ సంఖ్య మనుషులు కాదు. ఆ మనుషుల ద్వారా చేసిన ప్రాధాన్యత, మనుషులు చేసిన కార్యక్రమాలు, తద్వారా తీసుకున్న నిర్ణయాలు, ఆ హయాంలో జరిగిన ఆ కులాలకు జరిగిన మేలు మంచి, ఇది కావాలి, ఇది కోరుకుంటారు ఆ కులాలు. ఇది చేసింది రాజశేఖర రెడ్డి హయాంలో, అది జరిగింది సత్య రాజశేఖర రెడ్డి హయాంలో. యావత్ బీసీ కులాలందరికీ కూడా ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఆ ప్రభుత్వం ఆ రోజు ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అందరూ కూడా చల్లగా హాయిగా ఉన్నారనేది వాస్తవం అనే విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరినీ ఇక్కడ ఆలోచన చేయండి. ఇక మాయ మాటల్ని, మోసం మాటల్ని నమ్మకండి. చంద్రబాబు నాయుడు వాటి మోసగారితో మనం మోసపోవద్దు. మన తాలూకా పిల్లని, మన తాలూకా పిల్ల పంపిణి, మన కుటుంబాలని ఆర్థికంగా అభివృద్ధి చేసుకుందాం, విద్యాపరంగా అభివృద్ధి చేసుకుందాం. ఏదైతే ప్రభుత్వ పరంగా ఇస్తున్న వాటిలో చరిత్రలోని విధంగా ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నిండా 100 ఏళ్ళు ఉండాలని ఆశీర్వదించి. కాశ్మీర్ సరిహద్దు పుల్వామా వద్ద ఉగ్రఘాతాన్ని నిశిస్తూ నగరంలో విశాఖపట్నం బంగారం వెండి వర్తకుల సంక్షేమ సంఘం ర్యాలీ నిర్వహించింది. టౌన్ కొత్త రోడ్ నుండి జగదంబ జంక్షన్ వరకు ఉగ్రదాడిని ఖండిస్తూ నినాదాలు చేసింది. ఉగ్రవాదం నశించాలి, 370 ఆర్టికల్ రద్దు చేయాలి, అమరవీరులారా మీ త్యాగాలను వృధా కానివ్వమంటూ నినాదించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఉగ్రదాడికి పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. అమర జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు.
పాకిస్తాన్ వారు ఉగ్రవాదులు తయారు చేసి మొన్న ఫిబ్రవరి 14వ తారీఖుని పుల్వామాలో ఆత్మాహుతి దాడి మన భారత సైనికుల మీద చేశారు. ఇది చాలా దుర్మార్గం, దుశ్చర్య. ఇలాంటి వాటికి వాళ్ళు సాహసిస్తున్నారు. అయితే భారతదేశం నుంచి మనం ఫస్ట్ నుంచి కూడా శాంతంగా ఉండడం, మనం శాంతంగా వెళ్ళడం అనేది మనందరికీ కూడా నినాదం. భారతదేశం మన తాలూకా పెద్దలు అందరూ కూడా చెప్పుకొని వచ్చారు. అదేవిధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అయినప్పటికీ కూడా ఇలా కంపింపు చర్యలు చేస్తూ మన సైనికుల్ని పొట్టను పెట్టుకొని మన భారతదేశాన్ని ఏ రకంగా సరే మట్టు పెట్టాలని చెప్పేసి అని ఇతర దేశాలతో సహాయ సహసహకారాలు పొందుతూ ఎలాగైనా సరే మనల్ని పాడు చేయాలి, విచ్ఛిన్నం చేయాలి, వాళ్ళు ఆక్రమించుకోవాలి అనేసి అని చెప్పేసి అని పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యని మేమందరం ఖండిస్తున్నాం. ఎవరైతే అమరులు అయ్యారో 49 మంది మన భారత సైన్యం, వీళ్ళందరికీ కూడా నివాళులు అర్పించడానికి ఈరోజు ఈ వన్ టౌన్ కుర్పా మార్కెట్ బంగారు షాపులు అందరూ కూడా స్వచ్ఛందంగా షాపులన్నీ కూడా మూసి పూర్తిగా ఈ యొక్క బంద్ని మేము చేస్తున్నాం. ఇదే దీనిగా నిరసనగా అలాగా మీకు జగదంబ వరకు కూడా వెళ్ళి మా యొక్క నివాళులన్నీ అర్పిస్తాం. ఎలాగైనా సరే భారతదేశం కంపల్సరిగా పాకిస్తాన్ తోటి యుద్ధం చేయాలని లేదు అనేసి అంటే భారతదేశానికి మనకి చాలా ముప్పు ఉందని, అందుకు పాకిస్తాన్కి యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ మీద మోడీ గారికి మేమందరం కూడా మీ దగ్గర సైనికులా వచ్చి మీకు అవసరమైతే పనిచేస్తామని కూడా మేము చెప్తున్నాం. జై భారత్ మాతాకి. ఐదేళ్ల కాలంలో అనకాపల్లిలో ఎన్నడూ లేని విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని స్థానిక ఎమ్మెల్యే పేలా గోవింద సత్యనారాయణ తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో సీటు ఇచ్చారని, ఇందుకు ఎంతో రుణపడి ఉన్నానన్నారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీలు, రాజకీయాలు, కుల మతాలకు తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి కృషి చేస్తున్నానన్నారు. తన కుటుంబానికి రాజకీయంగా ప్రోత్సాహం అందించిన తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కొన్ని పేపర్లలో తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని కొట్టిపడేశారు. 2014 ఏప్రిల్ 14న నాకు మా గౌరవ ముఖ్యమంత్రి నారా చౌదరి గారు, మా తండ్రి గారు నా స్వర్గీయ పీల మహేశ్వర గారు పార్టీ చేసే సర్వీసులు గుర్తించి ఆ రోజు శాసనసభ్యుడిగా, అనకాపల్లి శాసనసభ్యుడిగా బీఫోర్ అవ్వడం జరిగింది. నేను ఎవరినో తెలియదు, నా వ్యక్తిత్వం తెలియదు, నా మనస్తత్వం కూడా తెలియదు, నాకు నియోజకవర్గం పేర్లు కూడా తెలియదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో 23,774 ఓట్లు తక్కువ వ్యవధి తక్కువన్న కేవలం మా కార్యకర్తలు, మా లీడర్స్, మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో అందరూ సమిష్టి పిలుస్తూ ఆ రోజు విజయం సాధించడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే ఎలక్షన్లో వాగ్దానం చేసామో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనకాపల్లి పట్ల ఎలైన మమకారం. అతి పెద్ద నాయకులు వెళ్ళిపోయిన ఒక కార్యకర్త కూడా నా నాయకుడే వెనక వెళ్లకుండా గ్రామం తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉండి నన్ను ఒక ఎమ్మెల్యేని మమకారం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ నమ్మకంతో నియోజకవర్గం ఆ రోజు ఏవైతే వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాల కంటే ఎక్కువ పనులు చేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి గారి వల్లే. నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇన్ని పనులు 2014 జూన్ 2వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయిన ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్, ప్రతి పేదవాడు కూడా సొంత ఇల్లు కళ నెరవేరిన ఆలోచన, అలాగే మా అనకాపల్లి పట్టణంలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవడానికి అడ్డుకొని తీరుతామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు హెచ్చరించారు. టిఎస్ఎన్ఎల్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ సంస్థ ఉద్యోగులు 3 రోజులు దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. సమ్మెకు సిఐటియు మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ కు 4G స్పెక్ట్రం కేటాయించాలని, 15% ఫిట్మెంట్ లో వేతన సవరణ చేయాలని, రిటైర్ అయిన వారికి 2017 నుంచి పెన్షన్ రివిజనల్ చేయాలని, పెన్షన్ కంట్రిబ్యూషన్ చెల్లింపును బిఎస్ఎన్ఎల్ కు అనుమతించాలని, 2 PRC అమల్లో వదిలేసిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రోజు దేశవ్యాప్తంగా అన్ని యూనియన్స్ అసోసియేషన్స్ బిఎస్ఎన్ఎల్ లో 3 రోజుల సమ్మెని మొదలు పెట్టడం జరిగింది. ఇవి ఆఖరి 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్న రాతపూర్వక హామీ రాకపోవడం వల్ల ఈరోజు మేము 3 రోజుల సమ్మె ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్య అంశాలు ఏంటంటే, 1/1/2017 ఎగ్జిక్యూటివ్స్కి నాన్ ఎగ్జిక్యూటివ్స్కి 3rd PRC పేర్ రివిజన్ జరగాలి. 2 సంవత్సరాల నుంచి దఫ దఫాలుగా మేము చర్చలు జరుపుతున్న రాతపూర్వకంగా రాకపోవడం వల్ల అదొక మెయిన్ కారణము. అట్లాగే 2 సంవత్సరాల క్రితం అందరు ఆపరేటర్లందరికీ 4G స్పెక్ట్రం ఇవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ జియోతో కూడా. కానీ బిఎస్ఎన్ఎల్కి ఇంతవరకు 4G స్పెక్ట్రం ఇవ్వకుండా, మీకు ఆల్రెడీ తెలుసు జియో ఎంటర్ అయిన తర్వాత మన దేశంలో ఉన్న 4-5 మొబైల్ కంపెనీలు మూసేయడం జరిగింది. అట్లాగే వడాఫోన్, ఐడియా కూడా మర్జీ అవ్వడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రిలయన్స్ జియో అని 1 ఆపరేటర్గా చూపించి బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వంగా సంస్థని 4G స్పెక్ట్రం ఇవ్వకుండా మూసివేస్తే రిలయన్స్ జియోని 1గా చేద్దామని చెప్పేసి ప్రభుత్వం ఊహిస్తుంది. మీ అందరికీ మా కస్టమర్స్ అందరికీ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అండ్ అసోసియేషన్ తరఫున ఒక్క విన్నవించుకుంటాను ఏంటంటే, 2000 బిఎస్ఎన్ఎల్కి స్పెక్ట్రం లైసెన్స్ ఫీ ఇవ్వకుండా, మొబైల్ లైసెన్స్ ఫీ ఇవ్వకుండా అదర్ ఆపరేటర్స్ అందరికీ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. 4 సంవత్సరాలు దేశ ప్రజలను లూటీ చేయడం జరిగింది. ఇన్కమింగ్ కాల్కి 12 రూపాయలు, అవుట్ గోయింగ్ కాల్కి 18 రూపాయలు చెప్పిన ఆపరేటర్స్ అందరూ లూటీ చేయడం జరిగింది. 1/10/2004 బిఎస్ఎన్ఎల్ డిమాండ్ సదే బిఎస్ఎన్ఎల్ మొబైల్ సర్వీసు ఇన్కమింగ్ ఫ్రీతో రావడంతో మొత్తం అందరు ఆపరేటర్లు ఇన్కమింగ్ ఫ్రీ చేయడం జరిగింది. అలాగే బిఎస్ఎన్ఎల్ రేపు 4G సర్వీసులో కానీ 5G సర్వీసులో కానీ బిఎస్ఎన్ఎల్ లేకపోతే ప్రైవేట్ ఆపరేటర్స్ మొత్తం లూటీ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే మేము 4G స్పెక్ట్రమ్ని ఇమ్మీడియట్గా ఇస్తే డేటా స్పీడ్ మేము ఇప్పుడు డేటా స్పీడ్ని ఏదైతే డేటా స్పీడ్ ఇస్తుందో దానికి డబుల్ డేటా స్పీడ్ని రిలయన్స్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి ఈ పత్రికా సమక్షంలో మేము చెప్పడం జరుగుతుంది. దేశ భద్రత, దేశ రక్షణతో సహా కమ్యూనికేషన్స్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి రంగం. ఈ కమ్యూనికేషన్ రంగంలో భారతదేశంలో మొదటి నుంచి అగ్రభాగాన ఉన్నటువంటి, ఈరోజు బిఎస్ఎన్ఎల్గా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ని నాశనం చేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. అందుకనే జియో ఉచిత సేవలు అనేటువంటి పేరుతోటి భారతదేశంలో మిగిలినటువంటి కంపెనీలన్నింటినీ కూడా మూసేసేటువంటి విధంగా, నష్టాలు వస్తున్నప్పటికీ కూడా ముఖేష్ అంబానీ కంపెనీని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దీనికి మోడీ గారి పూర్తి మద్దతు అనేటువంటిది ఉన్నది. ప్రారంభం రోజే దీని జియో సేవలను ఉపయోగించుకోమని ఒక ప్రైవేట్ కంపెనీకి మద్దతుగా ప్రధానమంత్రి చెప్పడం అనేటువంటిది చరిత్రలో అతి దుర్మార్గమైనటువంటి విషయం. అందువల్ల బిఎస్ఎన్ఎల్ని రక్షించుకోవడానికి ఈరోజు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేటువంటిది లేకుండా చేశారు. 4G స్పెక్ట్రమ్ ఆపరేషన్స్ అవకాశం ఇవ్వకపోవడం అనేటువంటిది కావాలని బిఎస్ఎన్ఎల్ నాశనం చేయడమే. 172,000 మంది దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు దీంట్లో ఈ సమ్మెలో 3 రోజుల సమ్మెలో పాల్గొనడం, ఈ రోజు నుంచి పాల్గొనడం అనేటువంటి జరుగుతుంది. బిఎస్ఎన్ఎల్ని ప్రభుత్వ రంగంలో రక్షించుకోవడానికి ప్రైవేట్ రంగం, జియో మిగిలినటువంటి ప్రైవేట్ రంగాన్ని ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహించడానికి వ్యతిరేకంగా ఈ సమ్మె అనేటువంటి జరుగుతుంది. విశాఖపట్నం వన్ టౌన్ ఏరియాలో పాత షాదీఖానాను కొత్త షాదీఖానాగా తయారు చేయడానికి 50 లక్షల రూపాయల వ్యయంతో వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజువారీ కూడా చూసుకుంటే సుమారు
కొన్ని వేలల్లో ఫంక్షన్స్ ఈ దీని సాధికారణ జరిగాయి. అంత పవిత్రమైన ప్లేస్ ఈ ప్రాంగణం, ఆ పవిత్రతని ఉంచాలి అని చెప్పేసి భావించి దీన్ని ఏమో సీఎం గారితో మాట్లాడి దీనికి రెనోవేషన్కి ఒక 50 లక్షల రూపాయలనేమో కేటాయించడం జరిగింది. ఈ అలానే ఇక్కడ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయి అమౌంట్స్ని, ఫండ్స్ని ఇక్కడ డైవర్ట్ చేయించి 1 కోటి రూపాయల వరకు డైవర్ట్ చేయించి అదనంగా 1 ఫ్లోర్ వేయడానికి దీనికి ప్లాన్ చేస్తాము. అదే మాదిరిగా ఏసీతో కూడా చేయడానికి దీనికి పెడతాము. అన్ని లెక్కల లెవెల్ ఆఫ్ మ్యారేజ్ ఇక్కడ జరిగేలాగా, ఎందుకంటే ముస్లిమ్స్లో ఒక మంచి సాంప్రదాయం ఉంది, ఏ చిన్న చేసినా కానీ అన్ని మసీదులకు సంబంధించిన అందరూ కూడా వేడికి వస్తారు. సుమారు 1000 నుండి 2000 జనం వరకు కూడా. దీంట్లో లోవర్ క్లాసు, మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు కూడా ఈ యొక్క సాధికారణం చేస్తారు. ఆ 3 క్లాసులకి తగ్గ ఈ యొక్క సాధికారణం తయారు చేయాలని చెప్పేసి మా యొక్క దృక్పథం. దాన్ని అతి త్వరలోనే చేసి ముస్లింస్ అందరికి కూడా అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలానే ఈ సాధికారణం ఎదుర్కొంటేనే 100 గజాలు 120 గజాల వరకు కూడా సైట్ మన నాయకులందరూ కూడా చూపించడం జరిగింది. అఫ్జల్ ఖాన్, అలాగే అనీఫ్ అండ్ మా మిగతా నాయకులందరూ ముస్లింస్ నాయకులు. దాంట్లో కూడా ఇప్పుడేమో G+1 ఏమో కామెడీ హాల్ నిర్మాణం చేసి ముస్లింస్కి ఏదైతే ఈ మీటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయో అటువంటి మీటింగ్స్కి అన్నింటిలో కూడా అది వేదికగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అది కూడా దానికి కూడా ఫండ్స్ని కేటాయించాము. అది కూడా టెండర్ కూడా కంప్లీట్ అయింది, దాన్ని కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తారు. అలాగే ముస్లిం పెద్దలు ఈ లోన ఫెరీ రోడ్లోనేమో వాళ్ళు ఈ ఏదైతే బాబులాల్ జిమ్ ఉంది, ఆ జిమ్నేమో సపరేట్గా కన్స్ట్రక్షన్ చేయమని చెప్పేసి అడిగారు. దాన్ని కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ గణేష్ గారు, అలాగే ఏఈ గారు తేజస్వి, దాన్ని కూడా మీరు వర్క్లో పెట్టారు, అది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ దానికి వర్తించుకుంటా కూడా దానికి ఏమో ఫండ్స్ డైవర్ట్ చేస్తాము, అది కూడా పనులు అవుతాయి. అలానే ఆ పక్కనే ఒక ఈద్గా ఉంది, ఆ ఈద్గాలోనేమో ఎప్పుడో సాయిల్ ఏమో అది బాగా బ్లాకిష్లో ఉందన్నమాట. సో దాన్ని ఇప్పుడేమో సాయిల్ ఫిల్లింగ్ చేసి దాన్ని ఏమో చక్కగా ఒక గ్రీనరీతో ఏమో కావాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఆ ఈద్గాని కూడా వాళ్ళు కోరిన విధంగానే ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనేమో మొన్ననే 12 కోట్ల 65 లక్షలు ఏమో మనం పెట్టాము. ఇలాంటి ఈద్గాస్కి, అలాగే ముఖ్యంగా బరియల్ గ్రౌండ్స్ సమాధులకి వాటికి కూడా ఖర్చు పెట్టడానికి దాంట్లో కొంత అమౌంట్స్ ఏమో డైవర్ట్ చేసి ఆ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్లోనేమో ఆ యొక్క దీనికి కూడా సాయిల్ రీఫిలింగ్ చేసి దగ్గర గ్రీనరీ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉండే పెద్దలు, ముస్లిం పెద్దలందరికీ కూడా నేను మరీ కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు విశాఖపట్నం మంటార్ క్వీన్ మేరీ హై స్కూల్లో బాలికలకు సైకిల్ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే బాసపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఆడపిల్లలకు సైకిల్ అందించారు. ఈ స్కూల్లో 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న సుమారు 490 మందికి ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం చేశారు. సైకిల్స్ అని చెప్పి ఇంట్లో ఒకసారి మీ అందరూ కూడా కాన్సెంట్ చేయాలి, అందరూ కూడా పిల్లలందరూ కూడా ఇంట్లో ఒక సైకిల్ కొనాలంటేనే చాలా కష్టపడతాం. 5000 రూపాయలు ఒక సైకిల్. చిన్నప్పుడు మా నాన్నగారి దగ్గర ఒక సైకిల్ ఉండేది, సాయంత్రం సైకిల్ ఏమో అతనేమో ఆఫీస్ నుంచి వచ్చి సైకిల్ పెడితే సైకిల్ ఎత్తుకెళ్ళిపోయాడు అన్నమాట. అదొక ఆనందం,
సైకిల్ తొక్కాలని చెప్పేసి ఒక ఆనందం అన్నమాట. అది కనిపించకపోతే అతను పైకి వెళ్ళడానికి పైకి వచ్చి కనిపించేది కాదు, వచ్చిన తర్వాత నాకు పడిపోయాడు దెబ్బలు. అలాంటి సైకిల్ని ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీ అమ్మాయిలు అందరికీ కూడా అందిస్తున్నారు. అందరూ అడుగుతున్నారు, చాలామంది అమ్మాయిలకే ఎందుకు అందిస్తున్నారు సైకిల్ని, అబ్బాయిలకే ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి. ఎవరైనా ఒక ఆన్సర్ చెప్తారా? నైన్త్ అండ్ టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఒక ఆన్సర్ చెప్తారా? ఎయిత్ అండ్ నైన్త్ కదా ఇస్తున్నారు మేడం. బాలికా విద్యని ప్రోత్సహించడానికి సైకిల్ ఇవ్వకండి, ఇంకేదని ఇస్తే? బాలికా విద్యని ప్రోత్సహించడం కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అలానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒకటే చెప్తారు, ఏంటంటే పిల్లలు ఆడపిల్లలు కూడా ఇంటికి ఒక దీపం మాదిరి, ఇంటికి ఒక ఆదాయ శక్తిగా ఎదగాలి. చదువుకునే ఇంటి ఆడవాడు ఉంటే ఆ ఇల్లంతా కూడా చక్కగా చదువుకుని పైకి వస్తుందన్నమాట పిల్లలందరూ కూడా. అందుకే పిల్లలందరూ కూడా, ఆడపిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి, అప్పుడు ఆ ఇల్లు చక్కగా పైకి వస్తుంది. నేను ఎప్పుడో చెప్తాను, స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట చెప్తాను మీకు అందరికీ కూడా, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అన్లెస్ ద కండిషన్ ఆఫ్ ఉమెన్ ఇస్ ఇంప్రూవ్డ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ బర్డ్ టు ఫ్లై ఆన్ వన్ వింగ్, ఇట్ నీడ్స్ టూ వింగ్స్. ఒక పక్షి ఎగరాలంటే ఆ పక్షికి రెండు రెక్కలు అవసరం. ఆ ఒక రెక్కేమో మగతను, ఒక రెక్కేమో ఆడవి. అందుకే ఆ ఇంట్లో ఇద్దరు రెండు రెక్కలు కూడా బాగా ఉంటే, అమ్మాయిలు అబ్బాయిలు బాగా చదువుకుంటే ఆ ఇల్లేమో చాలా ముందుకు చూసుకుని వెళ్తుందన్నమాట. అంతేనా కదా, సొసైటీ అయినా సరే దేశమైనా సరే అభివృద్ధి చెందాలంటే అమ్మాయిలు అబ్బాయిలు కూడా చాలా చక్కగా సరిసమానంగా చదవాలి. పావని ఎయిత్ ఏ రేష్మ లాస్ట్ కనిపించాలి.